మరి తెలంగాణ ప్రజానీకానికి ఒక సాధారణ కార్మికుడు అతని యొక్క జీతభత్యాల గురించి వివరించడం జరుగుతుంది. నా యొక్క బేసిక్ 14,560 రూపాయలు, నా గ్రాస్ సాలరీ వచ్చేసి 22,209 రూపాయలు. మరి మా కార్మికులకు 50,000 సాలరీ ఉందని కేసీఆర్ నోటిగుండంగా రాత్రి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి నాలాంటి కార్మికులు తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. మరి 50,000 లేడీస్ ఉన్నారు. కేసీఆర్ గారు వచ్చి మాకు ప్రత్యక్షంగా జనానికి చూపెట్టాలని మేము మనవి చేస్తున్నాము. మీ నాటి సోకి వచ్చి 10 ఏళ్ళు అయింది, 4,000 జీతం నుంచి నేను సాలరీ చేస్తున్నాను. ఈ రోజు నా బేసిక్ 14,560. 2015లో 44 ఫిట్మెంట్ వల్ల నేను ఒకటేసారి 10,000 పెరిగింది. ఇది నా యొక్క జీవిత చరిత్ర. నా యొక్క 50,000 సాలరీ ఇదా తెలంగాణ ప్రజానీకానికి ఆలోచించాలి. మాకు 50,000 కాగా 25,000 కంటే ఎక్కువ రావడం లేదు. 50,000 ఏ విధంగా ఇస్తున్నాడు? ఒక డిఎం ఆఫీసర్లకి, పై ఆఫీసర్ డిఎం అర్హత నుంచి పైన అధికారులకి 50,000 లక్ష రూపాయల సాలరీ ఉంది. వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ లో ఎంప్లాయీలుగా పరిగణించబడుతున్నారు. కార్మికులకు మాత్రం 25,000 సాలరీ వస్తుంది. పిఎఫ్ పైసలు కూడా వాడుకుంది. అవి కూడా అవి ఎందుకు మరి కార్మికుల యొక్క సొంత డబ్బులు అయిన సిసిఎస్ ఎస్ఆర్బిసి యొక్క అమౌంట్ మరి గవర్నమెంట్ అందరు కార్మికులు వాడుకోవడం జరిగింది. అవో 2,000 కోట్ల దాకా ఉంటాయి. అదే విధంగా పిఎఫ్ కార్మికుడికి అవసరమైనప్పుడు తీసుకోవాల్సిన పిఎఫ్ డబ్బులు కూడా మరి కేసీఆర్ యొక్క సొంత వ్యక్తిగత కారణాలకు వాడుకోవడం జరిగింది. ఇది తెలంగాణ ప్రజానీకులు ఖచ్చితంగా చూడవలసిన విషయము. మా యొక్క కార్మికుల ఆవేదనను మేము విలగడుతున్నాం కాబట్టి కార్మికుల యొక్క మద్దతు మీ ప్రజలు, ప్రజా సంఘాలు, నాయకులు అందరూ మద్దతు తీస్తే మేము కేసీఆర్ దగ్గర మా యొక్క డిమాండ్ మేము నిర్వహించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని మేము ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. జై ఆర్టీసీ. మరి తెలంగాణ ప్రజానీకానికి ఒక సాధారణ కార్మికుడు అతని యొక్క జీతభత్యాల గురించి వివరించడం జరుగుతుంది. నా యొక్క బేసిక్ 14,560 రూపాయలు, నా గ్రాస్ సాలరీ వచ్చేసి 22,209 రూపాయలు. మరి మా కార్మికులకు 50,000 సాలరీ ఉందని కేసీఆర్ నోటిగుండంగా రాత్రి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి నాలాంటి కార్మికులు తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. మరి 50,000 లేడీస్ ఉన్నారు. కేసీఆర్ గారు వచ్చి మాకు ప్రత్యక్షంగా జనానికి చూపెట్టాలని మేము మనవి చేస్తున్నాము. మీ నాటి సోకి వచ్చి 10 ఏళ్ళు అయింది, 4,000 జీతం నుంచి నేను సాలరీ చేస్తున్నాను. ఈ రోజు నా బేసిక్ 14,560. 2015లో 44 ఫిట్మెంట్ వల్ల నేను ఒకటేసారి 10,000 పెరిగింది. ఇది నా యొక్క జీవిత చరిత్ర. నా యొక్క 50,000 సాలరీ ఇదా తెలంగాణ ప్రజానీకానికి ఆలోచించాలి. మాకు 50,000 కాగా 25,000 కంటే ఎక్కువ రావడం లేదు. 50,000 ఏ విధంగా ఇస్తున్నాడు? ఒక డిఎం పై ఆఫీసర్ డిఎం అర్హత నుంచి పైన అధికారులకి 50,000 లక్ష రూపాయల సాలరీ ఉంది. వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ లో ఎంప్లాయీలుగా పరిగణించబడుతున్నారు. కార్మికులకు మాత్రం 25,000 సాలరీ వస్తుంది. పిఎఫ్ పైసలు కూడా వాడుకుంది. అవి కూడా అవి ఎందుకు మరి కార్మికుల యొక్క సొంత డబ్బులు అయిన సిసిఎస్ ఎస్ఆర్బిసి యొక్క అమౌంట్ మరి గవర్నమెంట్ అందరు కార్మికులు వాడుకోవడం జరిగింది. అవో 2,000 కోట్ల దాకా ఉంటాయి. అదే విధంగా పిఎఫ్ కార్మికుడికి అవసరమైనప్పుడు తీసుకోవాల్సిన పిఎఫ్ డబ్బులు కూడా మరి కేసీఆర్ యొక్క సొంత వ్యక్తిగత కారణాలకు వాడుకోవడం జరిగింది. ఇది తెలంగాణ ప్రజానీకులు ఖచ్చితంగా చూడవలసిన విషయము. మా యొక్క కార్మికుల ఆవేదనను మేము విలగడుతున్నాం కాబట్టి కార్మికుల యొక్క మద్దతు మీ ప్రజలు, ప్రజా సంఘాలు, నాయకులు అందరూ మద్దతు తీస్తే మేము కేసీఆర్ దగ్గర మా యొక్క డిమాండ్ మేము నిర్వహించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని మేము ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. జై ఆర్టీసీ.